Hi guys, welcome again to the Quantapsis YouTube channel and this is Srinivas. Friends, mi andariki telisindi RS Agarwal new book ni All India wide ga ee language lo chusukuna sari bit to bit full length book ni solve cheyadam mana channel lo first time chestunnam. Prastutam serious ga prepare ayye vidyarthulandari kosam okke sari ga variki andinchalane uddeshanto oka online video course roopamlo ee RS Agarwal new book yokka full length video solution nenu oka online course roopamlo roopondinchadam jarigindi. अच्छे मन कोर्स या एक्सक्लूजिव फीचर्स मन चूस्ते मरी ये इतर ऑनलाइन कोर्स लभించని एक्सक्लूजिव फीचर्स मन कोर्स चूस्ते गनक द मोस्ट इंपॉर्टेंट पॉइंट सिंगल कोर्स फॉर ऑल एग्जाम्स अनेक मंदी अनेक एग्जाम्स की प्रिपेर अवुतू उंटारु एग्जाम की ఒక్కొక్క మెటీరియల్ తీసుకోవడమో ఒక్కొక్క రకంగా ప్రిపేర్ అవడమో చేస్తూ ఉంటారు వాటన్నిటి వల్ల मन की बाग ముఖ్యమైన సమయం వృధా అవుతుంది శ్రమ అనేది ఇవన్నీ తీసి పక్కన పెడదాం కాసేపు మెయిన్ ఇంపార్టెంట్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వారికి గాని ఎగ్జామ్ లో కూర్చున్నాకైనా సరే మన की అత్యంత విలువైనది సమయం అటువంటి సమయం వృధా చేసుకుంటూ ఉంటున్నారు విద్యార్థులు కాబట్టి అటువంటి వారి కోసం అందరి కోసం సమయం వృధా అవ్వకూడదు విద్యార్థులకి అనే ఒక ఉద్దేశంతో మీరు ఏ ఎగ్జామ్ కైనా అపీర్ అవ్వండి ఏ ఎగ్జామ్ కైనా ప్రిపేర్ అవ్వండి మీ అందరి కోసం సింగిల్ సొల్యూషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో సింగిల్ కోర్స్ ఫర్ ఆల్ ఎగ్జామ్స్ ఏ స్థాయి పరీక్ష అయినా మీరు ప్రిపేర్ అవ్వండి వాటన్నిటికీ కూడా ఒకే సింగిల్ సొల్యూషన్ ఇవ్వాలి వీరి యొక్క అథమెటిక్ నీడ్స్ కోసమని ఈ కోర్స్ నేను రూపొందించడం జరిగింది మరి మీరు అడగవచ్చు స్థాయి పెరిగే కొద్దీ అంటే ఎగ్జామ్ యొక్క స్థాయి పెరిగే కొద్దీ ప్రశ్నల యొక్క స్థాయి కూడా పెరుగుతుంది కదా సార్ మరి వాటికి మేము ఎలా తట్టుకొని నిలవగలం లేదా వాటిని అత్యంత సులభ రీతిలో ఎలా ఎగ్జామ్ లో సాల్వ్ చేయగలం అని అడిగితే ఇక్కడ మీకు సొల్యూషన్ దొరుకుతుందండి చూడండి పూర్తి కాన్సెప్ట్ కోసం ప్రత్యేక వీడియోలు రూపొందించడం జరిగింది మీరు ఏ స్థాయికి వచ్చినైనా తీసుకోండి గ్రూప్ డి నుంచి క్యాట్ లెవెల్ దాకా ఏ స్థాయి ఎగ్జామ్ నైనా తీసుకోండి ఏ క్వశ్చన్ అయినా తీసుకోండి వన్స్ మనకి పూర్తిగా కాన్సెప్ట్ పైన గనక క్లారిటీ ఉంటే కాన్సెప్ట్ పైన పట్టున్నట్లయితే కాన్సెప్చువల్ క్లారిటీ ఉంటే మనకి ఏ ప్రశ్ననైనా అత్యంత సులభంగా సాల్వ్ చేయగలం మీరు మరెప్పుడు చూడని ప్రశ్న మీకు ఎగ్జామ్ లో ఎదురైనా సరే అత్యంత ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు దాని కోసమే పూర్తి కాన్సెప్ట్ వీడియోలు రూపొందించడం జరిగింది మరియు కాన్సెప్ట్స్ కోసమే ప్రత్యేకంగా వీడియోలు కూడా ఉంటాయి మన యొక్క ఎక్స్క్లూజివ్ కోర్సులో మీకు మరి ఏ ఇతర వీడియో కోర్సులను దొరకనటువంటి ఎక్స్క్లూజివ్ ఫీచర్ అండి ఇది ఎందుకంటే ఏ కోర్స్ తీసుకున్నా మీరు ప్రశ్నలు సమాధానాలు అనే రీతిలో ఉంటుంది కానీ మన కోర్సు మాత్రం పూర్తి కాన్సెప్ట్ అవసరమైన చోట దాదాపు 2.5 గంటల నుంచి 3 గంటల దాకా కూడా కాన్సెప్ట్ ని మనం డిస్కస్ చేసిన చాప్టర్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఏ చాప్టర్ తీసుకున్నా సరే ఏ టాపిక్ ప్రిపేర్ అవుతున్నా దానికి పూర్తి కాన్సెప్ట్ మీకు అందించే ఉద్దేశంతో కాన్సెప్ట్ కోసం ప్రత్యేక వీడియో రూపొందించడం జరిగింది మరియు మీరు మరెక్కడ చూడలేని కాన్సెప్ట్ ఆధారిత షార్ట్ కట్స్ అన్నమాట మెయిన్ బేసిక్ ఇదండి కొన్ని షార్ట్ కట్స్ కొన్ని చోట్ల అప్లై కావట్లేదని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఏది వాడాలి ఏది వాడకూడదని కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అటువంటి కన్ఫ్యూజన్లకు తావు లేకుండా పూర్తి కాన్సెప్ట్ నేర్చిన తర్వాత మీరు ఆ కాన్సెప్ట్ ని మనం ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ఎలా వాడుకోవాలనే ఉద్దేశంతో కాన్సెప్ట్ ఆధారిత షార్ట్ కట్స్ అనేవి రూపొందించడం జరిగింది కాబట్టి వన్స్ మన వీడియోస్ లో మనం డిస్కస్ చేసిన షార్ట్ కట్లు గనుక మీరు నేర్చుకోగలిగితే ఏ ప్రశ్ననైనా సరే అత్యంత సులభంగా సాల్వ్ చేయగలుగుతారు అయితే మరొకటి చెప్పదలుచుకున్నానండి ఈ కోర్స్ తర్వాత మీరు ఏ అర్థమెటిక్ ని ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉండదన్నమాట మీరు ఏ ఎగ్జామ్ కైనా ప్రిపేర్ అవ్వండి ఆ ఎగ్జామ్ కోసం ప్రత్యేకంగా అర్థమెటిక్ ని ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉండదు వన్స్ మన కోర్సు పూర్తయిన తర్వాత ఒక సబ్జెక్ట్ మీ చేతిలో ఉన్నట్టే అర్థమెటిక్ అనేది ఒకవేళ ఎగ్జామ్ లో వెయిటేజ్ లో భాగంగా ఉంటే ఏం పర్లేదు నేను ఖచ్చితంగా సాల్వ్ చేయగలననే ధైర్యంతో మీరు ముందుకు వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఆ సమయాన్ని మీరు వేరే సబ్జెక్టులపైన వేరే సెక్షన్లపైన వెచ్చించవచ్చు ఎగ్జామ్ లో ఈజీగా జాబ్ ని సంపాదించవచ్చన్నమాట కాబట్టి ఈ వీడియో కోర్స్ ని ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దండి మరీ ముఖ్యంగా మన ఏపీ తెలంగాణలో తెలుగు మీడియం విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించాను కాబట్టి ఎవరైతే ఉన్నారో మీరులో ఎవరైతే సీరియస్ అస్పైరెంట్స్ ఉన్నారో పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్ గాని ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్స్ గాని బ్యాంకింగ్ సెక్టార్స్ గాని ఏపీపీఎస్సి డిఓఓ ఎగ్జామ్స్ గాని ఏ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నా సరే రైల్వే ఎన్టీపీసీ గ్రూప్ డి లో ప్రిపేర్ అవుతున్నా 100కి 100% మేము పేపర్ స్థాయి ఏ విధంగా ఉన్నా మార్కులు సాధించాలి అనుకుంటే గనక ఖచ్చితంగా మన యొక్క వీడియో కోర్సు మీరు తీసుకోనండి ఏం లేట్ చేయొద్దు సమయాన్ని వృధా చేయొద్దు వీడియో కోర్సు గురించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ మీకు కనబడుతున్న 8374940228 అనే నంబర్ కి వాట్సాప్ అయినా చేయండి లేదా కాల్ అయినా చేయవచ్చు ఓకేనండి ఆల్ ది బెస్ట్ क्वेश्चन नंबर 81 द एवरेज ऑफ रन्स ऑफ ए क्रिकेट प्लेयर ऑफ 10 इनिंग्स वाज 32
How many runs must he made in the next innings so as to increase his average runs by 4? 10 innings వరకు की ఒక ప్లేయర్ కి 32 యావరేజ్ ఉందంట. నెక్స్ట్ ఇన్నింగ్స్ లో ఎన్ని చేస్తే గనక ఆ యావరేజ్ 4 పెరుగుతుంది అని అడుగుతున్నాడు. ఓకేనా? యావరేజ్ 4 పెరుగుతుంది. సరే, యావరేజ్ పెంచడం సంగ తర్వాత కనీసం మెయింటైన్ చేయాలంటే ఈ ఇన్నింగ్స్ లో కూడా వాడు ఎంత తేవాలి? 32 అయితే తప్పనిసరిగా తేవాలి. పెంచడం తర్వాత తప్పనిసరిగా మెయింటైన్ చేయాలంటే 32 అయితే తప్పనిసరి. ప్లస్ దాని తోడు ఏం చేశాడు? ఈ 10 ఇన్నింగ్స్ లో ఇప్పుడు ఒక ఇన్నింగ్స్ కలిసింది, మొత్తం 11 ఇన్నింగ్స్ లో కూడా యావరేజ్ 4 పెంచాడు. ఓకేనా? నెక్స్ట్ ఇన్నింగ్స్ యాస్ట్ ఇంక్రీస్ బై 4. ఇక్కడ ఇచ్చాడు చూడండి 4 అని. ఇప్పుడు ఆ 10 ఇన్నింగ్స్ లో ప్లస్ ఈ ఒక ఇన్నింగ్స్ మొత్తం 11 ఇన్నింగ్స్ లకు కూడా ఒక్కోదానికి 4 చొప్పున పెంచాడు కాబట్టి ఆ 44 కూడా ఈ ఇన్నింగ్స్ లోనే స్కోర్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏం చెప్పుకోవచ్చు? మొత్తం 76. నెక్స్ట్ ఇన్నింగ్స్ లో కనుక 76 చేస్తుంటే వాడి కావాల్సిన యావరేజ్ 4 పెరిగిపోయి ఉండేది. అర్థమైందా కొంచెం? ప్రస్తుతానికి 10 ఇన్నింగ్స్ వరకు 32 ఉంది. సరే, వాడు పెంచడం తర్వాత సంగతి కనీసం మెయింటైన్ చేయాలంటే, ఒక్క నిమిషం, పెన్ ఏదో ప్రాబ్లం వచ్చింది. కనీసం మెయింటైన్ చేయాలంటే 32 తప్పనిసరి. దాంతోపాటు 10 ఇన్నింగ్స్ ప్లస్ ఇదొక ఇన్నింగ్స్ మొత్తం 11 ఇన్నింగ్స్లకు కూడా 4 చొప్పున పెంచాడు కాబట్టి 11 44 కూడా ఇదే ఇన్నింగ్స్లో క్యారీ చేయాలి. మొత్తం కలిపి ఏం చెప్పుకోవచ్చు? 76 అని చెప్పుకోవచ్చు. ఆప్షన్ డి 76 మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 82. A grocer has a sale of 6435, 6927, 6855, 7230 and 6562 for 5 consecutive months. How much sale must he have in the 6th month so as to get an average of 6500? ఒక గ్రోసర్ అంటే ఎలా అమ్మారంట చూడండి. ఒక షాపులు ఎలా అమ్మారంట? మొదటి నెలలో 6435, రెండవ నెలలో 6927, ఆ విధంగా 5 నెలల్లో అమ్మిన అమ్మకాలు ఇచ్చాడు. 6th మంత్లో ఎంత అమ్మితే గనక అమ్మకాలు మొత్తం మీద అన్నిటి మీద కలిపి యావరేజ్ 6500 ఉంటుంది అని అడుగుతున్నాడు. 6th మంత్లో ఎంత అమ్మితే యావరేజ్ 6500 ఉంటుంది అని చూడండి ఒకసారి. ఇప్పుడు డీవియేషన్ వాడదాం. మెథడ్ ఆఫ్ డీవియేషన్ ఎక్కడ మీకు చెప్పి, ఇంతకుముందు మనం కొన్ని క్వశ్చన్స్లో వాడాం. ఇటువంటి క్వశ్చన్స్లో మెథడ్ ఆఫ్ డీవియేషన్ యొక్క ఇంపార్టెన్స్ మీకు అర్థమవుతుంది. చెప్పాను కదా, కొన్ని పెద్ద పెద్ద డేటాస్ ఇచ్చినప్పుడు కొన్ని లెక్కల్ని మెథడ్ ఆఫ్ డీవియేషన్ ద్వారా ఎంత సింపుల్గా మనం సాల్వ్ చేస్తామనేది మీకు అప్పుడు అర్థమవుతుందని. ఇటువంటి కొన్ని క్వశ్చన్స్లో మీకు అర్థమవుతుంది. అన్నిట్లోనే 6500 అయినట్టయితే యావరేజ్ కూడా 6500 అయ్యేది, ఇబ్బంది ఉండేది కాదు మనకి. అయితే ఒక్కోసారి ఒక్కో రకంగా అమ్మాడు, వాటి యొక్క డీవియేషన్ ఎంత ఉందో రాద్దాం. మొదటి నెలలో 6500 ఉండాల్సింది, 6435 అమ్మాడంటే 65 తక్కువ పడ్డాడు, 65 లోపించాడు. రెండో నెలలో 6500తోనే బెంచ్ మార్క్ పెట్టుకొని చూసుకోవాలి మనం. ఎంత ఇంకా 427 ఎక్కువ అమ్మాడు, అక్కడ 427 ఎక్కువ అమ్మాడు. మూడో నెలలో ఏం చేశాడు? 500 రావాల్సింది 855 అంటే 355 ఎక్కువ అమ్మాడు. తర్వాత నెలలో 7230 అంటే 5502, 730 ఎక్కువ అమ్మాడు. ఆ తర్వాత నెలలో 6562 అంటే ఇక్కడ ఒక 62 ఎక్కువ అమ్మాడు. ఒక నెలలో మాత్రమే అనుకున్న యావరేజ్ కంటే తక్కువ అమ్మాడు, మిగతా నెలలన్నింటిలో కూడా యావరేజ్ కంటే ఎక్కువ అమ్మేశాడు. అనుకున్న దానికంటే ఎక్కువ అమ్మేశాడు కాబట్టి ఈసారి ఖచ్చితంగా 6500 అమ్మాల్సిన పని లేదు, దానికంటే తక్కువే అమ్మాలి. ఆన్సర్లు అన్నీ కూడా 6500 కంటే తక్కువే ఉంటే అటువంటి మూడు ఆప్షన్లు ఇచ్చాడు చూడండి. ఇక్కడ ఆప్షన్ డి అనేది ఒకటే, 6500 కంటే ఎక్కువ ఉంది, అది మన ఆన్సర్ కాదని చెప్పేయచ్చు. మిగతా అన్ని కూడా 6500 కంటే తక్కువ ఉండే. అయితే ఇప్పుడు చెప్పాలి కదా మన కరెక్ట్ ఆన్సర్. 65లో ఇక్కడ తగ్గింది, ఇక్కడ 62 ఉంది కాబట్టి 62కి దీన్ని తీసేస్తే ఇంకొక -3 ఉంటుంది. ఈ -3 కూడా దీన్ని తీసేసి 424గా చూసుకుందాం. దీన్ని 424 జస్ట్ కొద్ది కొద్ది క్యాలిక్యులేషన్ అంతేనండి. 62కి -65 క్యాన్సిల్ చేస్తే -3 మిగిలింది. ఆ -3 కూడా దీంట్లో తీసేస్తే 424కి మిగిలింది. 424, 355, ఇక్కడ ఒక 730, 3 కూడా అనుకోండి ఏమైంది? 5 8 9 10, 7 3 10, 11 14, 1509 అనుకున్న దానికంటే 1509 ఎక్కువ అమ్మేస్తున్నాడు. ఇప్పటికే అనుకున్న దానికంటే 1509 అమ్మేస్తున్నాడు కాబట్టి నెక్స్ట్ మంత్లో 6500 అక్కర్లేదు. దాంట్లో 1509 తగ్గించుకొని అమ్ముకోవచ్చు. 6500లో 1509 తగ్గించుకొని 1500 ఇస్తే 5000, ఇంకో 9 కూడా ఇస్తే 4991. ఆప్షన్ ఏ 4991 మన ఆన్సర్ అవుతుంది. మీరు నా యొక్క గత వీడియోస్ అంటే 4 పాటలు చేశాం కదా యావరేజ్లో, ఆ 4 వీడియోస్ ప్లస్ నేను ఒకటి చెప్పాను కాన్సెప్ట్ వీడియో ఒకటి, 5 వీడియోలు కనుక కరెక్ట్ చేస్తుంటే ఇటువంటి క్వశ్చన్స్ మీరు చాలా సింపుల్ సాల్వ్ చేయగలరు. ఇది పెద్ద అప్పుడు మీకు పెద్ద ఇబ్బంది అనిపించి క్వశ్చన్. అలా కాకుండా ఎవరైనా డైరెక్ట్గా ఇక్కడికి వచ్చుంటే కనుక అప్పుడు మీకు ఇబ్బందిగా ఉంటుంది. ఈ సింపుల్ క్వశ్చనే చూడండి, జస్ట్ యావరేజ్తో కంపేర్ చేసుకుని డీవియేషన్ రాసాం. మొత్తం మీద డీవియేషన్ 1509, అనుకున్న దానికంటే 1509 ఆల్రెడీ అధికంగా అమ్మేస్తున్నాడు కాబట్టి ఈ నెలలో ఆ 1509 తగ్గించుకొని అమ్మగాలి యావరేజ్ మెయింటైన్ చేయాలంటే. కాబట్టి 6500లో 1509 తీసేసా, 4991 అమ్మితే సరిపోతుంది. నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 83. ఆ కంపెనీ ప్రొడ్యూసెస్ అన్ యావరేజ్ ఆఫ్ 4000 ఐటమ్స్ పర్ మంత్ ఫర్ ది ఫస్ట్ 3 మంత్స్. హౌ మెనీ ఐటమ్స్ ఇన్ హీ మస్ట్ ప్రొడ్యూస్ ఇన్ అన్ యావరేజ్ పర్ మంత్ ఓవర్ ది నెక్స్ట్ 9 మంత్స్ టు హ్యావ్ ఎన్ యావరేజ్ ఆఫ్ 4375 పర్ హోల్ ఇయర్. ఓకే చూడండి, ఒక కంపెనీ అంట
మొదటి 3 నెలలకి 4000 చొప్పున ప్రొడ్యూస్ చేసింది మొత్తం మీద సంవత్సరం మొత్తం మీద యావరేజ్ 43.75 ఉండాలంటే నెక్స్ట్ 9 నెలల్లో యావరేజ్ గా ఎంత ప్రొడ్యూస్ చేస్తే మొత్తం యావరేజ్ 43.75 ఉంటుంది అంటున్నాడు ఓకేనా క్వశ్చన్ అర్థమైంది కదా పాజ్ చేయండి ఒకసారి తెలుగు చదువుకొని చూడండి తెలుగు ట్రాన్స్లేషన్ నేను చెప్తున్నాను ఇంగ్లీష్ లో చదువుకోండి 4375 ఉండాలి యావరేజ్ అనుకున్నాడంటే ప్రతి నెల కూడా 12 నెలల పాటు 4375 అమ్ముకున్నట్టయితే అసలు ఇబ్బందే ఉండేది కాదు ఈ లెక్క కూడా ఉండేది కాదు కానీ మొదటి 3 నెలల పాటు 4000 అమ్మగలిగాడు అంటే ఎంత అమ్మే తక్కువ అమ్మాడు అనుకున్నది అనుకున్న దానికంటే 375 చొప్పున 3 నెలల పాటు తక్కువ అమ్మాడు 375 చొప్పున 3 నెలల పాటు అనుకున్న దానికంటే వెనకబడ్డాడు కాబట్టి నెక్స్ట్ 9 మంత్స్ లో దీన్ని కవర్ చేయాలంటే 9 మంత్స్ నే వాడి దగ్గర చేతిలో కవర్ చేసుకోవడానికి కాబట్టి 9 పార్ట్స్ చేస్తున్నా ప్రతి నెలకి ఎంత కవర్ చేసుకోవాలో తెలుసుకోవడానికి 9 పార్ట్స్ చేస్తున్నా ఎందుకని 3 నెలల్లో అనుకున్న దానికంటే 375 తక్కువ చొప్పున 3 నెలల్లో వెనకబడ్డాడు కాబట్టి దాన్ని కవర్ చేసుకోవడానికి వాడి దగ్గర 9 మంత్స్ ఉన్నాయి ఎంత ఉంది ఇప్పుడు 3 ఒకట్లో 3 మూలు తీసేయండి 3 ఒకట్లో 125 లు కాబట్టి ఒక్కొక్క నెలకి వాడు 125 ఎక్కువగా నమ్మితే ఈ లోపం ఏదైతే ఉందో అది పూరించబడింది కాబట్టి ఇప్పుడు ఎంత అమ్మాలి 4375 తో పాటు ఈ 105 కూడా కలిపి అమ్మాలి 4500 ఆప్షన్ ఏ 4500 అమ్ముకుంటే నెక్స్ట్ 9 మంత్స్ లో అనుకున్న యావరేజ్ ని రీచ్ అవుతాడు ఓకేనా నెలకి 105 కి యావరేజ్ గా పెంచుకుంటే సరిపోయిద్ది కాబట్టి 4375 తో పాటు 105 కలిపాను దానికి ఏమైంది 4500 అవుతుంది 4500 ఓకే నెక్స్ట్ వన్ ఇన్ ది ఫస్ట్ 10 అవర్స్ ఆఫ్ ఏ క్రికెట్ గేమ్ ది రన్ రేట్ వాస్ ఓన్లీ 3.2 వాట్ షుడ్ బి ది రన్ రేట్ ఇన్ ది రిమైనింగ్ 40 అవర్స్ టు రీచ్ ఎ టార్గెట్ ఆఫ్ 282 రన్స్ అంటున్నాడు అసలు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎవరు చెప్పక్కర్లేదండి ఇండియాలో ఎవడైనా చెబుతాడు ఎందుకని 99% మంది అందరికీ క్రికెట్ యొక్క టెర్మినాలజీ కానీ దాని యొక్క క్యాల్కులేషన్ అందరికీ తెలిసినాయి మనకి అసలు ఏమాత్రం చదువుకున్నాడు కూడా చెబుతాడు కదా మొత్తం 282 టార్గెట్తో మనం బ్యాటింగ్ స్టార్ట్ చేసాం 10 ఓవర్స్ వరకు 3.2 రన్ రేట్ అయింది అంటే 32 చేసాం 10 ఓవర్స్ వరకు ఓవర్కి 3.2 చొప్పున ఎన్ని చేసాం మనం 32 చేసాం ఇక మన ఇక ఎన్ని రన్స్ చేయాలి 282లో మనం 30 కొట్టేశాం కాబట్టి 250 రన్స్ చేయాలి మన దగ్గర చేతిలో ఎన్ని ఓవర్స్ ఉన్నాయి 40 ఓవర్స్ ఉన్నాయి కాబట్టి 40 భాగాలు చేసుకుంటే సరిపోయింది 4×6 24.25 6.25 యావరేజ్ చేస్తే కనుక మనకు కావాల్సిన టార్గెట్ ని రీచ్ అవుతాం ఏందో మరి ఈ వీడియోలు అన్ని ఏలే వస్తున్నాయి ఆప్షన్ చూడండి ఇక్కడ వరకు వచ్చినాయి అన్ని కూడా ఏలే వచ్చినాయి 3 సార్లు ఏనే వచ్చింది 6.25 క్వశ్చన్ నెంబర్ 85 ఇన్ ఏ వన్ డే క్రికెట్ మ్యాచ్ ది క్యాప్టెన్ ఆఫ్ వన్ ఆఫ్ ది టీమ్ స్కోర్ 30 రన్స్ మోర్ దెన్ ది యావరేజ్ రన్స్ స్కోర్డ్ బై ది రిమైనింగ్ 6 బ్యాట్స్మెన్ ఆఫ్ ది టీమ్ హూ బ్యాటెడ్ ఇన్ ద మ్యాచ్ ఇఫ్ ద టోటల్ రన్స్ స్కోర్డ్ బై ఆల్ ది బ్యాట్స్మెన్ ఆఫ్ ది టీమ్ వర్ 310 హౌ మెనీ రన్స్ డిడ్ ది క్యాప్టెన్ స్కోర్ చూడండి క్వశ్చన్ ఒకసారి పాస్ చేయండి చదవండి ఓకే ఒక వన్ డే మ్యాచ్ జరిగిందంట దాంట్లో కెప్టెన్ అనేవాడు మిగతా వాళ్ళందరూ కలిసి మిగతా వాళ్ళందరూ యావరేజ్ ఉంటుంది దానికంటే 30 రన్స్ ఎక్కువ చేశాడంట ఓకేనా మిగతా అందరి యొక్క యావరేజ్ కంటే కూడా 30 రన్స్ ఎక్కువ చేశాడు అందరూ కలిసేసి మొత్తం 6 మిగతా ఇంకా 6 బ్యాట్స్మెన్ చేశారు అంటే 6 బ్యాట్స్మెన్ అవతల బ్యాట్స్మెన్ చేశారు ఈడు ఒకటి కలిపి మొత్తం 7 చేశారు 7 కలిసి చేసిన స్కోర్ 310 అయితే కెప్టెన్ ఏం చేశాడు అంటున్నాడు కెప్టెన్ అనేవాడు అందరికంటే యావరేజ్ కంటే 30 ఎక్కువ చేశాడు కాబట్టి కాసేపు వాడు ఆ 30 చేయలేదు అందాం కాసేపు వాడు కూడా 30 చేయలేదు అందాం అంటే ఈ 310లో అందరు కలిసి చేసిన 310లో ఆ 30 ఉండేవి కాదు కదా ఏమంటున్నాడు 6 బ్యాట్స్మెన్ వెళ్ళి ఎంతో కొంత కొట్టొచ్చారు స్కోర్ 7 ఓడి వెళ్ళి అందరి యొక్క యావరేజ్ కంటే కూడా 30 ఎక్కువ కొట్టాడు ఇప్పుడు టీం మొత్తం స్కోర్ 310 అయింది అయితే కెప్టెన్ ఎన్ని కొట్టాడని అడుగుతున్నాడు ఈ కెప్టెన్ అనేవాడు అందరితో సమానంగా బ్యాటింగ్ చేశాడు ఈ 30 ఎక్స్ట్రా కొట్టలేదు అందాం అటువంటిప్పుడు వాళ్ళ టీం యొక్క స్కోర్ 310లో ఈ 30 రన్స్ ఉండేవి కావు కదా అప్పుడు టీం ఎన్ని చేసినట్టు 280 మాత్రమే పరుగులు చేసినట్టు టీం మొత్తం అవునా ఈ 30 లేకపోతే 280 చేసినట్టు ఎంతమంది బ్యాటింగ్ చేశారు 6 బ్యాట్స్మెన్స్ ప్లస్ కెప్టెన్ ఒకడు కాబట్టి 7 బ్యాటింగ్ చేశారు కాబట్టి తలా యావరేజ్గా ఏం చేసినట్టు 40 కొట్టినట్టు యావరేజ్గా 40 కొట్టారు కానీ కెప్టెన్ అనేవాడు ఏం చేశాడు వీళ్ళందరూ యావరేజ్ కంటే 30 ఎక్కువ కొట్టాడు కాబట్టి కెప్టెన్ యొక్క స్కోర్ ఏమైపోయింది 70 కెప్టెన్ యొక్క స్కోర్ 70 దట్ ఈస్ ఆప్షన్ సి 70 ఈస్ ది రన్స్ మేడ్ బై